పిల్లల చదువుతో పాటు ఆటల్లోనూ మంచి ప్రావీణ్యం ఉండాలని ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పద్మశ్రీ అవార్డు గ్రహీత పివి సింధు అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో రావు గోపాలరావు కళాక్షేత్రంలో ప్రశాంతి కీర్తన్ స్కూల్ 28వ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పివి సింధుని స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యా విభాగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పివి సింధు చేతుల మీదుగా అవార్డులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డిఈఏ లింగేశ్వరరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రం, డైట్ ఇంజనీరింగ్ కాలేజ్ కరెస్పాండెంట్ దాడి రత్నాకర్లు పాల్గొన్నారు.